పై విలన్ రోల్స్ చేసేది లేదంటున్న సోను స్క్రిప్ట్ లో భారీ మార్పులు ఒకప్పుడు సోను భయంకరమైన విలన్ తెరపై నటనలో భాగంగానే విలన్ నిజాన్ని పండించినా కూడా సోను సూద్ విలన్ గానే చూసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది సోను సూద్ నేషనల్ ఐకాన్ బ్రదర్ ఆఫ్ ది నేషన్ అనే స్థాయికి ఎదిగాడు ఇప్పుడున్న ఇండియన్ సెలబ్రిటీస్ లో ఎవరికి కూడా సోను సూద్ అంతటి గౌరవాన్ని అందుకునే స్థాయి లేదు అంతలా జనాలు సోను సూద్ ఆదరిస్తుంటే సినిమా మేకర్స్ మాత్రం కాస్త జంకుతున్నారట అయితే సోనూసూద్ లాక్డౌన్ కరోనా లాంటి కష్టకాలంలో చేసిన సేవ ఇంకా చేస్తున్న సహాయ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు ఇప్పుడు ఎంతో మందికి నడిచే దైవం లాంటివాడు అలాంటి సోనూ ను మునపట్ల హీరో చేతిలో దెబ్బలు తినే పాత్రల్లో చూసి ఒప్పుకోగలరా విలన్ రోల్స్ లో సోనూ ను చూస్తే తట్టుకోగలరా అని మేకర్స్ కాస్త ఆలోచిస్తున్నారట ప్రస్తుతం సోనూసూద్ ఒప్పుకున్న ప్రాజెక్టులోనూ భారీ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది అందులో అల్లుడు అదర్స్ సినిమాలో చాలా వరకు పాటలు కూడా యాడ్ బెల్లంకొండ శ్రీనివాస్ స్టోరీని కూడా తగ్గించారని తెలుస్తుంది వాటిపై సోను సూద్ స్పందించాడు ఇకపై విలన్ వేషాలు వేసే ప్రసక్తి లేదని చెప్పాడు ఇక మంచి పాజిటివ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తాను ఇప్పటికే మంచి కథలు చాలా విన్నాను అని సోను సూద్ చెప్పుకొచ్చాడు ఇకపై ఏడాదికి వీలైనన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిపాడు బెంగాల్లో బైక్ దాదా అయిన కరీముల్ హక్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో సోను సూద్ మెయిన్ రోల్ ను పోషిస్తున్నట్టు తెలుస్తోంది బెంగాల్ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో అత్యవసర చికిత్స కోసం ఆపదలో ఉన్న వారిని తన బైక్ ను అంబులెన్స్ గా వాడి ప్రాణాలను కాపాడేవాడు అతని పాత్రలో సోను సూద్ కనిపించనున్నట్టు తెలుస్తోంది